ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్కారం. కర్తవ్యం సినిమా దాదాపు 30 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా, అంటే ఆ చిత్రానికి మేము నేను రాజ్ కోటిగా సంగీత దర్శకుడిగా ఆ చిత్రానికి సంగీతం వహించాం. మోహన్ గాంధీ గారు దర్శకులు, ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ అండ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. సో వండర్ఫుల్ కాంబినేషన్. కర్తవ్యం సినిమా ఆ రోజుల్లో చాలా ఒక ట్రెండ్ సెట్టింగ్గా, ఒక ఎందుకంటే మోహన్ గాంధీ గారు ఏది అయినా ఏ సినిమా డైరెక్ట్ చేసినా కూడా చాలా కొత్తగా, మెయిన్గా ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్, దాంట్లో ఎక్కువగా ఈ డ్రామాటిక్ సీన్స్ కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది మోహన్ గాంధీ ఫిలిమ్స్ అన్ని. సో పర్టికులర్గా కర్తవ్యం సినిమా మేము అప్పుడు చేసినప్పుడు చాలా బిజీగా ఉండేవాళ్ళం నేను రాజ్. ఆ టైంలో ఈ సినిమా వచ్చేసరికి, అంటే ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, అంటే మేమంతా హీరో సబ్జెక్ట్స్ చేస్తున్న రోజుల్లో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ వచ్చేసరికి మా ఫస్ట్ టైం విజయశాంతి గారితో, మా గురుగారు అంతకుముందు అదేది ప్రతి ఘటన అవన్నీ సూపర్ డూపర్ హిట్స్ అనమాట. అప్పటి నుండి ఆవిడ లేడీ సూపర్ స్టార్గా, ఆవిడ సెన్సేషన్ ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆవిడ. యాజ్ అ పర్సన్ కూడా నాకు చాలా ఇష్టం విజయశాంతి గారు, అంటే ఆవిడకి కూడా నేనంటే చాలా అభిమానం గౌరవం. ఈ సందర్భంగా నాకు కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలి. కర్తవ్యం సినిమాలో ముఖ్యం ఒక పాట ఉంటుంది ఇంట్లో, తన్ని వూండెడ్గా ఉన్న తన్ని మా ఈయన నూతన్ ప్రసాద్ గారు కంప్లీట్ ట్రైన్ చేసి మొత్తం కోచింగ్ ఇచ్చి తను మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ కింద చేయటం అనేది వెరీ న్యూ కాన్సెప్ట్. దానికి ఒక పాట చేసాము. అప్పుడే వినాయక చవితి వచ్చిన కొత్తలో అనమాట ఆ సాంగ్. మా ఇంట్లో వినాయక చవితి అనేసరికి రెగ్యులర్గా లంబోదర లక్ష్మీకర ఈ పాట నాన్నగారు ఎప్పుడు పాడతో ఆనవాయితీ అనమాట. నాకు ఆ పాట విన్నప్పటి నుండి, ఆ కీర్తన విన్నప్పటి నుండి ఆ చరణం దాంట్లో దరి 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 లంబోదర ఇలా వస్తుంది స్కేల్. ఆ చరణం నాకు ఎందుకు ఎక్కువ హాంటింగ్ అయిపోయింది. ఆ మాయామాల గౌడ రాగం అది, అది అంటే అందరికీ తెలుసు ఆ కీర్తన, ఆ కృతి అనుకుంటాను. సో ఆ చరణ ఈ ట్యూన్ నాకు ఒకే హాంట్ చేయటం వల్ల నేనేం చేశానంటే ఎత్తుకోవడం హమ్మింగ్స్ తోటి కోరస్ తోటి సమరం సమరం ఒక చిన్న న్యూ కటింగ్స్ ఆఫ్ సింఫనీ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ నేను రాజ్ ఇద్దరు కలిసి చిత్రానికి చేసిన పాట హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా పాట కన్నా ఆ సన్నివేశం, నూతన్ ప్రసాద్ గారు తను ప్రొవోక్ చేస్తూ ట్రైన్ చేసే విధానం ఆ పాటలో మెయిన్గా ఉంటుంది. ఎంతో చక్కగా పిక్చరైజ్ చేశారు మోహన్ గాంధీ గారు. తర్వాత ఈ చిత్రానికి మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మేమే చేయాలి, కానీ మేము చాలా బిజీగా ఉండటం వల్ల అసలు డేట్సే లేవు. ఆ టైంలో ఏం రత్న గారు వచ్చి నేను ఎలా రిలీజ్ చేయాలి, నాకు ఎలా మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయండి అంటే అసలు వీలు పడదండి అని మేము చెప్పిన తర్వాత, ఈ చిత్రానికి పర్టికులర్ శ్యామ్ గారని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో, ఆయన అరేంజర్ ప్లస్ కండక్టర్ అనమాట, ఆయనతోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించారు ఏఎం రత్న గారు. పిక్చర్ మంచి చాలా మంచి అప్లాస్ వచ్చింది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన కూడా చాలా చక్కగా చేశారు. కానీ మా తర్వాత ఫీల్ అయ్యాం, బా ఈ సినిమా మేము బ్యాక్గ్రౌండ్ రీరికార్డింగ్ చేయలేకపోయాం అన్నట్టు మేము చాలా ఫీల్ అయ్యాము. బట్ ఎనివే శ్యామ్ గారి కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో చక్కగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి చిత్రానికి చాలా హెల్ప్ అయింది అనమాట. అంటే ఈ ఫిలింకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. అందువల్ల ఏం రత్న గారు పర్టికులర్గా వచ్చి ఎంత బతిమాలాడంటే పాపం ఆయన నిజంగా మళ్ళీ కోటి సార్లు చెప్పుకోలేను. అంటే నాకు అస్సలు ఊపిరాడిన పరిస్థితి అనమాట, అంత బిజీగా ఉన్నాను ఆ రోజుల్లో. అన్ని చిరంజీవి గారి సినిమాలు, అందరికీ పెద్ద పెద్ద హీరో సినిమాలు ఆ టైంలో నాకు ఎక్కడ అస్సలు ఒక్క రోజు కూడా అడ్జస్ట్ చేసే డేట్ లేదు. ఆయన అయితే ఇంటికి వచ్చి ఇంటి బల్ల బయట వరండాలో ఉన్న బల్ల మీద కూర్చొని అసలు అంటే చాలాసేపు కూర్చొని అని బతిమాలాడు ఆయన. ఆయన పాప ఆయన చేయలేకపోయాను, కానీ మా రిలేషన్షిప్ స్టిల్ ఇట్ ఇస్ దేర్. ఏం రత్న గారి తర్వాత నేను పెద్ద రికమ సినిమా అన్నీ చేసాం అని
సో ఈ చిత్రం ఇప్పుడు కర్తవ్యం సినిమా 37 పూర్తి చేసిన సందర్భంగా మాకు చాలా ఆనందంగా వచ్చింది ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి. వన్స్ అగైన్ ఈ చిత్రం నిర్మించినటువంటి ఏం రత్నం గారికి, అలాగే దర్శకులు మోహన్ గాంధీ గారికి, మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ స్టిల్ వీఆర్ డూయింగ్ దిస్ మ్యూజిక్. థ్యాంక్ యూ. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.